టీఎంసీగా గుర్తింపు వచ్చింది, బాగా నడుస్తుంది. టీఎంసీగా మీ తమ్ముడు గారు కూడా మీతో పాటు జాయిన్ అయ్యారు, అది ఒక బ్రాండ్ చేశారు. కానీ ఇక్కడ తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ అనేసి ఎందుకు స్థాపించాలనుకున్నారు? అప్పుడు మా తమ్ముడు చాలా యాక్టివ్గా రోల్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా మాకు కస్టమర్స్కి ఇంకా మనము ఫైనాన్స్ ఫెసిలిటీ కల్పించాలి, తక్కువ వాళ్ళకు డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ ఇవ్వాలి, మరి అట్లనే సర్వీస్ కూడా ఇవ్వాలి. అప్పుడు చూస్తే నేషనల్ బ్యాంక్లో సర్వీస్ ఉండేది కాదు సరిగా, ఎందుకంటే స్టాఫ్ వాళ్ళ డిఫరెంట్ కల్చర్ ఉండేది, ప్రైవేట్ బ్యాంక్స్ డిఫరెంట్గా ఉండేది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అప్పుడు లైసెన్సులు కూడా ఈజీగా ఇచ్చేవారు. మేము 1998లో మేము బ్యాంకు పెట్టాలని దానికి ఒక సీనియర్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎంని ఒక అడ్వైజర్గా తీసుకొని, ఒక వైశ్య బ్యాంక్ నుంచి ఒక జనరల్ మేనేజర్ అడ్వైజర్గా తీసుకొని, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఒక జీఎంని అడ్వైజర్గా తీసుకొని, ఇప్పుడున్న బ్యాంకుల పరిస్థితుల్లో ఏంటి, ఎలాంటి సర్వీస్ ఉంది, ఇవన్నిటికీ మన తిరుమల బ్యాంక్లో ఎలాంటి సర్వీస్ ఇస్తే మనం గొప్పగా స్టార్ట్ చేయవచ్చు అనేది స్టార్ట్ చేశాం.